సొరకాయ క్యారెట్ హల్వా తయారీ చూద్దాం. దానికి కావాల్సిన వస్తువులు: రెండు సొరకాయలు, అర కేజీ క్యారెట్, ముప్పావు కేజీ పంచదార, 100 గ్రాములు జీడిపప్పు, 100 గ్రాములు నెయ్యి, యాలకు పొడి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. బౌల్ హీట్ ఎక్కాక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. తురిమిన క్యారెట్ని నేతిలో వేసుకోవాలి. దాన్ని కొంచెంసేపు తిప్పాలి. తిప్పిన తర్వాత మూత పెట్టాలి. 10 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. సెగ తక్కువలో పెట్టుకొని 10 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలపండి. తురిమిన సొరకాయని దీనిలో వేసి కలపండి క్యారెట్లో. మళ్ళీ మూత పెట్టి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. మళ్ళీ మూత తీసుకొని పంచదార పోసుకొని బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల సేపు పొయ్యి మీద ఉంచుకోవాలి. అందులో నీరంతా ఇనిగిపోయేదాకా ఉంచాలి. కొద్దిగా నీరున్నప్పుడు 1/2 లీటర్ పాలు పోసుకొని తిప్పాలి. పాలు ఇనిగిపోయేదాకా తిప్పుతూ ఉండాలి. ఇనిగిపోయిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తిప్పుకోవాలి. యాలకు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. జీడిపప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దాన్ని చల్లారనివ్వాలి. ఎంతో టేస్టీ టేస్టీ సొరకాయ క్యారెట్ హల్వా తయారైంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి.